పరిష్కారం కావడం లేదు మీ జీవన మరణ సమస్య అయితే. బయట హైదరాబాద్ నగరంలో సమస్యల కోసం ఈడ కూర్చోవడానికి స్థలం లేదు. అది హైదరాబాద్ నగరంలో కొత్త వచ్చినట్టు కనపడేటువంటి ఒక లోపం. ఎందుకు మాట్లాడుతున్నంటే, కరువు కాలం లోపల ఎంత కరువు వచ్చినా సరే ఊరుకు మోదుగు చెట్టు లేకపోతే అందం లేదని చెప్పి ఊర్లలో శాస్త్రం ఉంటుంది. అట్లనే ఎక్కడో ఒక సమస్యలు ఎడలా ఉద్యమాల కోసం ఒక శిబిరం నడవకపోతే ఆ సమాజంలో కూడా సమస్య బయటపడకపోతే ఏం తెలియకుండా పోతుంది. అంటే మోదుగు చెట్టు పూసినట్టుగా ఉస్మానియా క్యాంపస్లో రెండు శిబిరాలు ఉన్నాయని నా ఉద్దేశం. బాధలు ఉన్నాయి కాబట్టి మోదుగు చెట్టు పూస్తాయి ఎంత కష్టంలో కూడా. అట్లనే ఇవాళ ఉన్నటువంటి రెండు శిబిరాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ బాధలు చెప్పుకోవడం కోసం వచ్చినారు. ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్గా ఉన్నటువంటి మిత్రులు ఇంతకుముందు సోమేశ్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఆ గజ మీద ఏదైతే ఉందో చిన్నప్పుడు చదువుకున్న ఆల్జీబ్రాకు పెద్దయినాక మేము పర్టికులర్లీ మెడికల్ సైన్సెస్ లోపల బయోకెమిస్ట్రీలో లేకపోతే ఫిజియాలజీలో జరిగేటప్పుడు కష్టం రెండు సమానమే అనిపించింది. ఎన్నో సమస్యలు అంటే ఇంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ లోపల ఒక ఆర్టిసాన్ వర్కర్ లాగా ఇంత చదువు చదువుకున్నందుకు మీరు అర్జెంట్ చేసుకొని జీవన సాగరాన్ని ఇస్తున్న పద్ధతి నిజంగా కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది. బాధ మాత్రమే కాదు, ఆ పర్టికులర్ ఇష్యూ అడ్రస్ చేయడం లోపల 50 ఏళ్ళ నుంచి పాలకులు ఉన్నదానికి మేము ఉద్యమాల నుంచి వచ్చినామనే పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అనుసరణలో నడుస్తున్నటువంటి పద్ధతికును ఏం తేడా లేకపోవడం అనేది నాకు విషాదంలోకెళ్ళ విషాదం అనిపించింది. ఇంతకుముందు సోమేశ్వర గారు ఒక మాట చెప్తాను, ఇదివరకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్న మాట్లాడి ఓ నెల లోపల పరిష్కారం చేస్తామని వాళ్ళు పిలిచిండ్రు అంటే నిజమే లే మంచి మాటలే కదా అని అనుకున్నాం. కానీ విద్యాధికులైనటువంటి వాళ్ళు సమాజంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ బీసీలుగా ఎగబాకిన తర్వాత అవకాశం వచ్చిన తర్వాత మాట్లాడినంత మాత్రం సమస్య పరిష్కారం అయితే నెలంటే 30 రోజులు అయిందంటే చంద్రశేఖరరావు అని రోల్ ఓవర్ తీసుకొని బీసీలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా నిండిపోయారు అని చెప్పేసి నాకు అనుమానం వస్తాను. ఏమవుతుంది డిఎస్సీ వెళ్ళకపోతే ఏమైపోతే కుంపలారిపోతాయా? 2 నెలలు అంటే 2 నెలలు అయిపోతా, 2 నెలలు అంటే 12 నెలలు కావచ్చు, 24 నెలలు కావచ్చు అని అసెంబ్లీ సాక్షిగా అన్నటువంటి చంద్రశేఖరరావుకు 30 రోజులు అంటే 30 నెల రోజులు అంటే 30 రోజులు ఏమో అబ్బా అని అనడానికి నాకైతే ఏం తేడా కనపడతలేదు. రెండో